నాటు చిక్కుడుగాయ కర్రీ తయారు చేసే విధానం. ఇవి నాటు చిక్కుడుగాయలు, ఇవండి నాటు చిక్కుడుగాయలు. ఇవి ఇవి ఇలా ఏనలు తీసుకుని ఇలా చూసుకోవాలి, కుచ్చులు గట్ట ఏమైనా ఉన్నాయో అని చూసుకుని కడిగి పక్కకు తీసుకున్నా. 1/4 కేజీ చిక్కుడుగాయలు అవి. ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నా, 2 టమాటాలు కట్ చేసుకున్నా, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా, కొత్తిమీర కొద్దిగా. గిన్నె వేడి వచ్చింది, 2 గిన్నెలు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడి వచ్చింది, కొద్దిగా ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు 2 ఉల్లిపాయలు కట్ చేసుకుందాం, ముక్కలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం, కారం వేసుకుని కలుపుకుందాం. పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కళ్ళుప్పు తీసుకున్నా, కలుపుకుందాం. ఒకసారి ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఈ ఫ్లేవర్ దిగి చాలా బాగుంటుందండి, చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదా, చిక్కుడుకాయలు వేసుకుందాం. ఒకసారి కలుపుకుని 5 నిమిషాలు మీడియంలో పెట్టుకుని మగ్గించుకుందాం. చూడండి చిక్కుడుకాయలు ఫ్రై అయినాయి కొద్దిగా. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకున్నాం కదా, ఇవి సాఫ్ట్గా అయ్యేదాకా కొంచెం సేపు మగ్గించుకుందాం. ఈ గుండి టమాటాలు ఉడికిపోయి, ఇప్పుడు కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఎందుకంటే పచ్చిమిరపకాయలు మనం ఎక్కువే తీసుకున్నాం కదా, కారం 1 స్పూన్ సరిపోతుంది. కొద్దిగా వాటర్ పోసుకుందాం, చాలా వరకు ఉడికిపోయిన చిక్కుడుకాయలు కూడాను కొద్దిగా పోసుకుందాం, సరిపోతుంది. 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకుందాం. అయిపోయింది కూర. ఒకసారి కొత్తిమీర వేసుకుని స్టవ్ కట్టేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.